వెస్టిండీస్ తో జరిగిన టీ20 సిరీస్ లో భాగంగా చివరి మ్యాచ్ లో కూడా గెలిచి సిరీస్ ను 3-0 క్లీన్ స్వీప్ చేసింది టీమిండియా. మంగళవారం జరిగిన చివరి టీ20 మ్యాచ్ లో 7 వికెట్ల తేడాతో వెస్టిండీస్ పై విజయం సాధించింది భారత జట్టు. ఈ మ్యాచ్ లో 65 పరుగులతో వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఎట్టకేలకు రాణించి విమర్శకులకు తన బ్యాట్ తో సమాధానమిచ్చాడు. ఇక మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడుతూ, మా ఆటతీరు పట్ల చాలా సంతృప్తిగా ఉంది. ఈ రోజు మేము మంచి ప్రదర్శన కనబరిచాం, అనుకున్న లక్ష్యాలను సాధించాం. మేము ఏదైతే కోరుకున్నామో అది మాకు లభించింది. ముఖ్యంగా బౌలింగ్ విభాగం అద్భుతంగా తమ కర్తవ్యాన్ని నిర్వర్తించింది. కొత్త బంతితో దీపక్ చాహర్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. మిగతా బౌలర్లు కూడా బాగా వేశారు. మియామితో పోల్చుకుంటే ఇక్కడ వికెట్ బాగుంది. రిషబ్ పంత్ ను భవిష్యత్తుగా చూస్తున్నాం. అతను చాలా నైపుణ్యం ఉన్న ఆటగాడు, అలాగే చాలా ప్రతిభావంతుడు. అతని మీద ఎక్కువ ఒత్తిడి పెట్టకుండా కొద్దిగా సమయం ఇవ్వాల్సిన అవసరం ఉంది. అతడు ఇప్పటికే చాలా దూరం ప్రయాణించాడు, ఎంతో నేర్చుకున్నాడు. రానున్న వన్డేలు టెస్టుల్లో కూడా కొంత వినోదం కోసం ఎదురు చూస్తున్నాను అని కోహ్లీ వ్యాఖ్యానించాడు. కోహ్లీ మాటలను బట్టి చూస్తే పంత్ పై విపరీతమైన నమ్మకాన్ని పెట్టుకున్నాడు. మరి ఆ నమ్మకాన్ని రిషబ్ పంత్ భవిష్యత్తులో ఏ మేరకు నిలబెట్టుకుంటాడో చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.